ఏడు నియోజకవర్గాల్లో మీరు చూస్తే ఎప్పుడూ లేని విధంగా, అంటే ఎప్పుడో ఒక 15-20 సంవత్సరాల క్రితం జరిగిన వాతావరణం, దాదాపు గత 10 సంవత్సరాలు తీసుకుంటే పల్నాడులో లేని వాతావరణం. నిన్న ఏదైతే ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు తెలియజేస్తా ఉన్నారు, మా శాసనసభ్యులు గెలుస్తూ ఉన్నారు ఒక సంకేతం వెళ్ళిన తర్వాత. నిజంగా పోలీసుని ప్రత్యేకంగా చెప్తాను, మార్చర్ల దగ్గర నుంచి తీసుకుంటే మార్చర్ల నియోజకవర్గం చూస్తుంటే కరెక్ట్గా ఉద్యోగం సిఎల్ని ఎస్ఎల్ని మార్చుకున్నారు, మార్చుకోవటం కూడా జరిగింది. మార్చుకున్న దగ్గర నుంచి నిన్న మీరు చూడండి, ప్రతి నియోజకవర్గంలో పోలింగ్ దాకా పోలింగ్ తర్వాత తెలుగుదేశం చేసిన అరాచకం అందరు కూడా చూసారు. మాచార నియోజకవర్గాలు అయితే దాదాపు ఎస్పీ గారు ఐజీ స్థాయి ఒక అధికారి పూర్తిగా మాచార నియోజకవర్గం. మా ఎస్పీ గారు మాచర్లకు ఎస్పీగా ఉన్నారా లేకపోతే పల్నాడుకి ఎస్పీగా ఉన్నారా అంటే దాదాపు నిన్న 10 గంటల నుంచి పలానా ప్రాంతంలో సమస్య ఉందని ఫోన్ చేస్తామంటే ఎస్పీ గారు ఫోన్ చేస్తారు. బిఎస్పీ గారు అయితే కంప్లీట్ మొత్తం 8 గంటల నుంచి ఫోన్ అయితే పనే లేదు. కలెక్టర్ గారు అప్పుడప్పుడు ఫోన్ కట్టడం అరాగులో స్పందిస్తుంది. ఈరోజు బాగా మీరు గమనిస్తే ఏదైతే తెలుగుదేశం పార్టీ గట్టిగా ఉన్న ప్రాంతాలలో అంతా అసలు పోలీసే లేదు. 3000 ఉంటుండే దగ్గర ఒక పోలీసు సింగిల్ మెన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక గట్టిగా ఉన్న దగ్గరలో తీసుకుంటే ఒక బెటాలియన్ ఓట్లేనికుండా తెలుగుదేశం పార్టీలు రచ్చ చేస్తా ఉంటే చెదరగొట్టే పోయి అక్కడ మాత్రం యథేచ్ఛగా మీరు ఓట్లు వేసుకోండి, ఫోన్ చేసి చెప్తే సరే పంపిస్తాం సార్, నేను ఫోన్లు ఎత్తే పనే లేదు. ఒక అరాచకమైన పరిపాలన అరాచకమైన నిన్న చేశారు. అంటే తెలుగుదేశం పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉండబోతుంది అనేది కదా సంకేతం లాగించారు. అది వచ్చేది లేదు, పెట్టేది లేదు, తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ అవుతున్నాం, మేము అధికారంలోకి రాము రావట్లేదు అని అక్కడ. అదే నిన్న 100 ఊర్లున్న మాచర్లో తీసుకుంటే 2 గ్రామాలలో పూర్తిగా డిఎస్పీ పొద్దున సాయంకాలం దాకా ఇద్దరు డిఎస్పీలు వేశారు. రెండు అదే ఒక మండలానికి సంబంధించి కనీసం ఒక ఎస్ఐ స్థాయి అధికారి కూడా తెలియని పరిస్థితి లేదు. ఎక్కడైనా ఒక మండలాన్ని డిఎస్పీలు పెట్టి పర్యవేక్షణ చేస్తారు, కానీ ఒక 2 గ్రామాలు సరే ఆ గ్రామాల దూరం దూరమా 2 కిలోమీటర్ల దూరం 2 గ్రామాలలో గొడవలు కూడా లేవు ఆ గ్రామాలలో. అక్కడ మాత్రం కంప్లీట్ గా 2 డిఎస్పీలు పెట్టారు. సత్తెనపల్లి అయితే ఈవెన్ స్టిల్ ఈ రోజు కూడా మాదాలలో ఊర్లో లేకపోతే ఊర్లో ఇప్పుడు కూడా బాగా పడుతుంది. చీమలవర్రి, గుండ్లపల్లి, కుంకలగుంట మహిళల్ని పల్నాడులో, నేను పల్నాడుకు వచ్చేటప్పుడు లేదా పల్నాడు ఏదంటే పల్నాడులో పోర్షం అంటారు, ఆడవాళ్ళని కొట్టేవాడు ఒక మగోడు ఒక పోర్షం అంటారు. ఇళ్ళల్లో లేని మంచి మగోళ్ళు లేనప్పుడు ఇళ్ళలోకి వెళ్ళి ఇళ్ళ ధ్వంసం చేసి ఆడవాళ్ళ మీద ఒక ప్రతాపం చూపిస్తాం. అంటే ఇది ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుల కన్నా కూడా పైన నుంచి, ఎందుకంటే ఇది ఒక గ్రామం ఒక నియోజకవర్గంలో జరుగుతుందంటే స్థానికంగా అనుకోవచ్చు, 7 నియోజకవర్గాల్లో ఒకే స్థాయిలో ఫంక్షనింగ్ జరుగుతుంది. ఈరోజు ఒక మహాద్భుతం గుడివాడలో ఆవిష్కృతమైంది. మార్పు కావాలి, గుడివాడు వెలగాలి అనే ఆకాంక్ష ప్రజల్లో ఎంత బలంగా ఉందో ఈరోజు రుజువైంది. ఎన్నో లక్షల మంది కోరిక, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం మొత్తం మనం చూస్తున్నాగా మనం అద్భుతంగా డెలివర్ చేసాం, వాళ్ళ ఆకాంక్షలకు సరిపోయేటట్లుగా మనం తూగాం. అందరూ అంటే జనాల్లో వచ్చిన ఉత్సాహం కానీ పొద్దున్నీ మండు టెండర్లో కదలకుండా ఓటింగ్ శాతం విపరీతంగా పెరిగేటట్లుగా, ఇంకా ఇప్పటికి 80% దాటిపోయింది ఇంకా జరుగుతూనే ఉన్న పోలింగ్ కొన్ని 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 ప్లేసెస్ లో. ఇదే కాకుండా పొద్దున్నే మొదటగా చూస్తే వృద్ధుల్ని వాళ్ళందరినీ జనాలందరూ ముందు పంపించి అంటే లైన్లో నుంచునే వాళ్ళందరినీ వీళ్ళు 3 గంటల పాటు 2-3 గంటల పాటు వెయిట్ చేయాల్సి వచ్చింది. 7 గంటలు వచ్చిన వాళ్ళు వృద్ధులందరినీ ముందుకు పంపించేసరికి 7 ఇంటికి వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ 9:30, 10 ఇంటికి కూడా ఇంకా క్యూలోనే ఉన్న పరిస్థితి ఉంది. అయినా కానీ ఒకే దీక్షతోటి మార్పు రావాలి అని చెప్పేసి ఇవాళ చూపిన తెలుగు వాళ్ళు వాళ్ళు పడ్డ కష్టం చూస్తే మాకందరికి కూడా చాలా ఆనందం వేసింది. ఇవాళకి వి హావ్ రన్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాంపెయిన్ ఎవర్ అని మాత్రం నేను చాలా ప్రౌడ్గా చెప్పగలను. ఈ ఇన్నాళ్ళ ప్రయాణంలో గుడివాడ క్యాంపెయినింగ్ ప్రయాణంలో ఎందరో అందరూ ఎందరో మహానుభావులు ప్రతి ఒక్కరూ
చేతులు వేసిన వాళ్లే, చేయగలిగినంత చేసిన వాళ్లే, వాళ్ళందరికీ చేతులు ఎత్తి దండాలు పెడుతున్నాం. మీకు మీ ఆకాంక్షలకి తగ్గట్టుగా అందరం కలిసి పనిచేసుకుందామని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఈ క్రమంలో ఈ ప్రచార పర్వం మొత్తం ఎంతో ఆహ్లాదకరంగా, ఆనందంగా, టెన్షన్ లేకుండా ప్రజలతో మమేకం అవుతూ వాళ్ళ కష్టాలు తెలుసుకుంటూ చేయగలిగిన అని చెప్పుకుంటూ అన్ని రకరకాలుగా ఎండలోను వానలోను విపరీతమైన ఎండలోను మేమంతా అందరం కలిపి ఒకే కుటుంబంలో కలిసి కదిలాం. దీనిలోకి వేరువేరు నాయకుల గురించి నేను ప్రస్తావించట్లేదు, వేరు వేరు పార్టీల గురించి ప్రస్తావించట్లేదు. ఈ గుడివాడ మొత్తం ఒక కుటుంబమే కదిలింది. ఇంత మహాద్భుతంగా రన్ చేసిన క్యాంపెయిన్ అయితే కనుక నాకు తెలిసి ఇంకొకటి ఉండదని చెప్పి నేను ధైర్యంగా చెప్పగలను. ఎక్కడ పొరపక్షాలు లేవు, పెద్ద చిన్నలు లేవు, ఎవరు చేయగలిగిన వాళ్ళు చేసుకుంటూ వచ్చాం. ఎవరు ఎవరు ఎక్కడ ఎవరు అవసరమైతే వాళ్ళ వాళ్ళు అడ్డంబడిపోయి చేశారు. ఎంతో అద్భుతంగా జరిగింది. ముందుకు దీని అందరికీ మా గుడివాడ కుటుంబం మొత్తం మళ్ళీ గర్వంగా మాది గుడివాడ అని చెప్పుకునే రోజు దగ్గరలోనే ఉందని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.